మృత్యు మృత్యుంజయ హోమం. మృత్యుంజయ హోమం ఏమీ చేయాల్సిన పని లేదు. మృత్యువు మీ ఇంటి దరిదాపుల్లో కూడా రాదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు. మహాస్వామి వారి నోటి నుండి వచ్చిన మాటలు. అవును, ఖచ్చితంగా ఇంకో 100 ఏళ్ళు బతుకుతాడతను. పరమాచార్య స్వామివారు నేరూరు సదాశివ బ్రహ్మేంద్రుల అధిష్టానం దర్శనానికి వెళ్ళారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారంటే మహాస్వామి వారికి చాలా భక్తి, గౌరవం. కేవలం వారి పేరు వింటేనే చాలు, స్వామివారు పొంగిపోయేవారు. వారి కళ్ళు ఆర్తతతో నిండిపోయేవి. మహాస్వామివారు అధిష్టానం ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నారు. అక్కడ ఉన్నవారు స్వామివారి సేవకులు. మహాస్వామివారికి కొద్ది దూరంలో నిలబడ్డారు. శ్రీ మఠం సంప్రదాయం ప్రకారం స్వామివారు అధిష్టానం ముందు జపం చేసుకుంటూ ఉండగా ఎవరూ చూడరాదు. అది మహాస్వామివారు మానవాతీతమైన విశ్వంలోని శక్తిని సర్వ మానవాళి క్షేమం కొరకు ధ్యానించే సమయం. అది కూడా మనలాంటి వారి మంచి కోసమే ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. 100 వాట్ల శక్తిని చూసే మన నేత్రాలు 1,00,000 వాట్ల శక్తిని చూసి తట్టుకోగలవా? అప్పుడే పరమాచార్య స్వామివారి భక్తుడు రంగస్వామి అక్కడికి వచ్చారు. నేను వెంటనే పరమాచార్య స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తీసుకోవాలి అని అక్కడున్న సేవకులతో చెప్పారు. వారు వెంటనే స్వామి, మహాస్వామి వారు అధిష్టానం లోపల కూర్చుని తలుపులు మూసి ఉండగా ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరూ స్వామివారిని దర్శించకూడదు. స్వామివారి ధ్యానం ముగిసిన తర్వాత మొదట మీరే దర్శనం చేసుకుందరు కానీ ఇప్పుడు కాదు అని నిలవరించారు. రంగస్వామి మామూలుగా ఇలా చెప్తే వినే రకం కాదు, చాలా మొండివాడు. కానీ వారి సమాధానంతో కాస్త మెత్తపడినట్టే కనిపించాడు. ఇంతలో సేవకులందరూ మాటల్లో పడ్డారు. ఇదే అదనుగా భావించి రంగస్వామి క్షణాల్లో అధిష్టానం లోపలికి వెళ్ళాడు. అక్కడున్న వారందరూ అతని చర్యకు కలవరపడ్డారు. సరిగ్గా అప్పుడే అధిష్టానం నుండి ఎప్పుడూ వినని మహాస్వామివారి స్వరం వినబడింది. మృత్యుంజయ జప హోమం కూడా ఏమీ చేయాల్సిన పని లేదు. మృత్యువు మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు అని రంగస్వామి వెంటనే అధిష్టానం బయటకు వచ్చేశాడు. శిష్యులందరూ అతన్ని చుట్టుముట్టారు. జరిగిన విషయమంతా చెప్పాడు. రంగస్వామి దగ్గర బంధువులొకరికి ఎక్కువగా ఛాతినొప్పి రావడంతో 48 గంటలు గడిచేదాకా ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. వెంటనే మృత్యుంజయ హోమం చేయాల్సిందిగా జ్యోతిష్కులు చెప్పారు. రంగస్వామి మిత్రులొకరు వెంటనే పరమాచార్య స్వామివారిని దర్శించి ప్రసాదం తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. మరొక ముసలావిడ స్వామివారు నేరూరు దగ్గర ఉన్నారని, తాము దర్శనం చేసుకుని వచ్చామని, స్వామివారు అన్నీ చూసుకుంటారని చెప్పడంతో పరుగు పరుగున మహాస్వామివారి దర్శనానికి వచ్చాడు రంగస్వామి. అతని అదృష్టానికి స్వామివారే అతనితో స్వయంగా మాట్లాడి ఆశీర్వదించి పంపారు. రంగస్వామి ఇంటికి చేరగానే అతని బంధువు మంచంపై కూర్చుని చక్కగా నవ్వుతున్నాడు. అవును, అతను ఖచ్చితంగా ఇంకొక 100 ఏళ్ళు బతుకుతాడు. రాయివరం శ్రీ భాలు శ్రీ మఠం మహాపెరియవాళ్ దర్శన అనుభవంగా.